హాయ్ అండి, అందరికీ నమస్కారం. పృథ్వీరాజ్ గార్డెన్కి స్వాగతం. ఈరోజు మన గార్డెన్లో చాలా రకాల కూరగాయలు ఉన్నాయండి, అన్నీ హార్వెస్ట్ చేసుకుందాం, రండి. ఇక్కడ సొరకాయ ఉందండి, చూడండి, సొరకాయ దీన్ని కూడా కట్ చేస్తున్నా. బీరకాయలండి, బీరకాయలు మాత్రం మనకు చాలా కాస్తున్నాయి కదా, మీరు చూస్తూనే ఉండరు. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. ఇక్కడ విత్తనాల కోసం మనం వదిలేసిన బీరకాయ అండి, ఇది కూడా ఎండిపోయింది, దీన్ని కూడా కట్ చేస్తున్నా. చూడండి విత్తనాల బీరకాయ, ఇక్కడ కూడా బీరకాయ ఉందండి, దీన్ని కూడా కట్ చేస్తున్నా. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో బీరకాయలు. ఇక్కడ పొట్లకాయ అండి, చూసారా గ్రీన్ సారాల పొట్ల, ఈ విత్తనాలు కూడా మన దగ్గర ఉన్నాయండి. ఇగో చూడండి ఇక్కడ బీరకాయ, ఇక్కడ పండు పొట్లకాయలండి, చూసారా పండు వండింది పొట్లకాయ, ఇది కూడా విత్తనాల కోసం కట్ చేస్తున్నా. ఇక్కడ కూడా పొట్లకాయ పండు వండింది ఉందండి, దీన్ని కూడా కట్ చేస్తున్నా. చూడండి ఇక్కడ కొన్ని చిక్కుడుకాయలు ఉన్నాయండి, ఇవి కూడా కట్ చేస్తున్నా. ఇది 365 డేస్ చిక్కుడు అండి. ఇంకా ఇక్కడ చూసారా గుత్తి గుత్తికి ఎలా ఉన్నాయో. ఇక్కడ కూడా ఉన్నాయండి చిక్కుడుకాయలు, దీన్ని కూడా కట్ చేస్తున్నాను. ఇంకా ఇక్కడ చూడండి గుత్తి గుత్తికే ఉన్నాయి. అండి ఈ విత్తనాలు కూడా మన దగ్గర ఉన్నాయి, దీన్ని కూడా కట్ చేస్తున్నా. చూడండి ఎంత లేతగా ఉందో. ఇది విత్తనాల కోసం బీరకాయ అండి, చూడండి ఎండింది, దీన్ని కూడా కట్ చేస్తున్నా. లాంగ్ బీర, ఇక్కడ కూడా ఒక బీరకాయ ఉందండి, దీన్ని కూడా కట్ చేస్తున్నా. ఇగో ఇక్కడ కూడా ఇంకో బీరకాయ. విపరీతమైన బీరకాయలండి మనకైతే. ఇక్కడ కూడా ఉందండి బీరకాయ, ఇక్కడ కూడా ఇంకో పొట్లకాయ ఉందండి, దీన్ని కూడా కట్ చేస్తున్నా. ఇక్కడ కూడా దొండకాయలు ఉన్నాయండి, ఇవి కట్ చేస్తున్నా. నాటు దొండకాయలండి, ఈ స్టెమ్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి. కావాల్సిన వారు 50 రూపాయలకు ఓ మొక్క. ఇక్కడ కూడా పిచ్చుక పొట్ల ఉందండి, ఇవి ఇంతే ఉంటున్నాయి, ఇవి కట్ చేస్తుంటేనే మనకు మళ్ళా మంచిగా వస్తాయండి, అందువల్ల నేను ఇవన్నీ కట్ చేస్తున్నా. ఇగో ఇది చూడండి, పిట్ట దీనిపోయిందో ఎలక దీనిపోయిందో, ఇగో పండు పండిన కాయని సీడ్స్ అయితే ఉన్నాయండి, అందువల్ల వీటి కూడా కట్ చేస్తున్నా. సొరకాయ చూడండి, ఇది గద సోర అంటారు, ఇగో దీన్ని కూడా మనం తెంపేస్తున్నా. ఇక్కడ కలిమికాయలండి, చూసారా ఎంత పింక్ కలరు ఎలా ఉన్నాయో, ఇవన్నీ తెంపేస్తున్నా. చూడండి పింక్ కలర్ తోటి ఎలా ఉన్నాయో, చెట్టు నిండా కాయలే ఉన్నాయండి. ఈ చిన్నప్పుడు బీళ్ళల్లో ఉండేది అండి ఈ కాయలు, ఇప్పుడు మన గార్డెన్లో మన తోటలో మనం పెంచుకుంటున్నాము. ఎట్లనంటే మా పొలాలలో ఉండేవండి, పొలాలలో మొత్తం గెట్లకు పెట్టేది ఇవి, కోతులు కొండంగులు, మన అప్పుడు కొండముచ్చులు గుడ్డెలుగులు ఉండే కదండి, వాటి కోసం ఇవి పెట్టేటి చుట్టూ గెట్లకు. ఇప్పుడు మన గార్డెన్లో మనమైతే వేసుకొని పంటలు అయితే పండించుకుంటున్నాం. ఈరోజు మొత్తం జామ్ చేస్తండి వీటిని. మనకి ఎంతవరకు అవసరమో అంతవరకు తెంపుతుండండి. ఇంత కలర్ఫుల్గా ఉన్నాయో చూడండి. ఇక్కడ కూడా ఒక బీరకాయ ఉందండి, ఎంత లేతగా ఉందో చూడండి. ఇక్కడ కూడా ఒకటి ఉందండి, దీన్ని కూడా కట్ చేస్తున్నాం. ఇది తీగ ఎండిపోయింది కానీ కట్ చేస్తున్నాండి. ఇక్కడ కూడా బీరకాయలు ఉన్నాయండి, దీన్ని కూడా కట్ చేస్తున్నా. చూడండి ఎలా ఉన్నాయో. చూడండి ఈ మా మనవరాలు రోషిక పెట్టిందండి డబ్బులో, కానీ పిచ్చి కాయలు కాస్తున్నాయి. చూడండి పైకి కూడా ఎలా ఉన్నాయో కాయలు. ఇక్కడ పప్పు దోసకాయ అండి, చూడండి
దోసకాయ చెట్టు అండి, పప్పు దోసకాయ చెట్టు. ఇలా వచ్చి ఇగో ఇలా కాసింది చూసారా డ్రమ్లో, ఈ డ్రమ్లో ఉన్న దానికి కాసిందండి. చూడండి ఎంత ఫ్రెష్గా ఎంత ఇంతలా ఉన్నాయో చూడండి. ఈ దోసకాయలు చూసారా, ఒక్కొక్క కాయ హాఫ్ కేజీ ఉందండి. ఎన్ని కాయలు వచ్చాయో చూడండి మీరే. ఇగో ఇది నాటు దోసకాయ, ఇవన్నీ కట్ చేద్దాం చూడండి. పప్పు దోసకాయ ఈ కట్ చేస్తుంటే మళ్ళీ కొత్త కాయలు వస్తాయండి. ఇంకా ఇది నాటు దోసకాయ, ఇది కూడా పప్పు దోసకాయ. దోసకాయలు బీరకాయలు కొదవలేదండి మాకైతే. ఇక్కడ కాకరకాయలు చూడండి, లాంగ్ కాకరకాయలు అండి. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఇక్కడ వంకాయలు అండి చూసారా, గ్రీన్ వంకాయలు 1.25 కిలో అయిద్దండి వంకాయలు. చూడండి ఎంత ఇంతలా ఉన్నాయి. ఈ వంకాయలు మాత్రం బాగా టేస్ట్ ఉన్నాయండి. ఇది గ్రాఫ్టెడ్ వంకాయ అండి చూసారా, ఎంత పెద్దగా ఉందో. ఒక్క కాయే కూర అయ్యేటట్టుందండి. ఇక్కడ కూడా ఒక వంకాయ ఉంది చూసారా, ఇది ఒక టైప్ ఆఫ్ వంకాయ అండి. మన టమాటా షేప్లో ఉంది. ఇక్కడ కూడా విత్తనాల కోసం ఎండబెట్టిన బీరకాయ అండి, దీన్ని కూడా కట్ చేస్తున్నా. ఇగో మనకు టైం కానీ టైంలో కాలీఫ్లవర్ వచ్చింది చూసారా, ఎంత బాగా వచ్చిందో కాలీఫ్లవరు. దీన్ని కూడా కట్ చేద్దామండి చూడండి కాలీఫ్లవర్. ఇప్పుడు మనకు టైం కూడా కాదు, ఇది కాసే టైము, అయినా మనకైతే కాలీఫ్లవర్ వచ్చింది. ఇక్కడ వైట్ ఎగ్ వంకాయ అండి చూసారా, ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ లాంగ్ బీన్స్ చూసారా ఎంత పొడవు ఉందో. ఈ బీన్స్లు 10 కాయలు అయితే మన కూర అవుతుందండి చూడండి. ఇవన్నీ కట్ చేస్తున్నా, ఎంత పెద్ద కాయలో చూడండి మీరే. ఇంకా ఇవన్నీ పిందెలు, పిందెలు చూడండి ఎలా వచ్చాయో. అల్లల్లనే ముడుచుకుంటున్నాయి కాయలు కూడా చూసారా. ఇవి రేపటికే ఇవి ముదిరిపోతాయండి, అట్లా ఉన్నాయి కాయలు. ఇక్కడ చూసారా అండి బెండకాయ ఎంత పొడవు ఉందో. ఇక్కడ కూడా ఒకటి. ఇక్కడ పెన్సిల్ దొండకాయ అండి చూసారా, ఇక్కడ నాటు దొండకాయ. ఇక్కడ మీడియం సైజ్ పొట్లకాయ అండి చూసారా, మీడియం సైజు. ఇక్కడ ఒక దానిమ్మకాయ అండి. ఇక్కడ మందార పూల గోంగూర అండి, ఇది కూడా కట్ చేస్తున్నా. తెంపాలంటే భయం అవుతుందండి, అన్ని ముళ్ళని గీర్కపోయి చేతులకైతే ఎంత గలీజ్గా ఉంటున్నాయో. ఇంకా గింజలు తీయాలంటే చాలా కష్టం అండి. మంచి తెంపుతున్నాండి, తెంపితే కొత్త చిగురు వస్తుందని చూసారా. ఇట్లా తీస్తున్నా, ఎందుకంటే పంగలు పోసుకుంటూ వస్తుందండి ఇలా తెంపితే. పోయినసారి అయితే నాకు సేఫ్టీ కూడా అయిందండి వీటి సీడ్స్ తీస్తుంటే. ఇంకో ఇవి అన్నీ కట్ చేస్తున్నాండి చూసారా, ఎంత చిన్న చిన్నగా ఉన్నాయో. చిన్న చిన్నగా ఉన్న మనకు పండ్లు అనేది పండినాయండి, అందువల్ల ఇవన్నీ కట్ చేస్తున్నా. అన్నీ కట్ చేద్దాం అనుకున్నా కానీ కట్ చేయలేదు. కింద నెయ్యి ఈ కాయలు మళ్ళీ నెక్స్ట్ పండినప్పుడు కట్ చేద్దామండి.
ఈరోజు మన టెర్రస్ గార్డెన్లో తీసుకున్న హార్వెస్ట్ అండి. లాంగు బీర, నాటు బీర, పిచ్చుక పొట్ల విత్తనాల కోసం అండి. నాటు బీరకాయలు, లాంగు బీర, పప్పు దోసకాయలు, నాటు దోసకాయలు, గదసోర, సమ్మర్ సోర, పిచ్చుక పొట్ల వైటు, పిచ్చుక పొట్ల గ్రీను, గ్రీన్ పొట్ల లాంగు, క్యాలీఫ్లవర్, అరటిపండ్లు, గ్రాఫ్టెడ్ వంకాయ, గ్రీన్ వంకాయలు, వైట్ వంకాయ, పెన్సిల్ దొండ, నాటు దొండ, బెండకాయలు, దానిమ్మకాయ, మందార పూల గోంగూర, లాంగ్ బీన్స్, వాక్కాయలు, కలిమకాయలు కూడా అంటారండి, కాకరకాయలు, చిక్కుడుకాయలు. చూశారు కదండి ఎంత మంచి హార్వెస్ట్ తీసుకున్నామో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుంటాను. బాయ్.